హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నవీ కుక్స్. ఈరోజు నేను క్యారమెల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక థిక్ ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పాప్కార్న్ చేసుకోవడానికి ఈ కార్న్స్ 1/4 కప్ యాడ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కార్న్స్ అనేవి పాప్ అవుతూ ఉంటే అప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని అన్నీ పాప్ చేసుకోవాలి. ఇప్పుడు పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హర్షీ సిరప్ క్యారమెల్ ఫ్లేవర్ 1/4 కప్ యాడ్ చేసుకోవాలి. మనము షుగర్ ఏమీ అవసరం లేకుండా ఈ క్యారమెల్ సిరప్తోనే క్యారమెల్ పాప్కార్న్ చేస్తున్నాము. ఇప్పుడు సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది సేమ్ ఒకేలా ఉంటుందండి, షుగర్తో అయినా ఈ సిరప్తో అయినా కానీ. ఇప్పుడు 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం సపరేట్ చేసుకోవాలి, అంటుకొని ఉంటే. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.